తేజ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గోషమహల్ స్టేడియం లో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని పరిశీలించిన మాజీ ఎంపీలు హనుమంతరావు, హర్ష కుమార్, నాయకులు లక్ష్మణ్ కుమార్ యాదవ్. గాంధీభవన్ లో టీపీసీసీ ఇంటెలెక్చువల్ కమిటీ సమావేశం, పాల్గొన్న మాజీ ఎంపీ వి హనుమంతరావు నిరంజన్. సోమాచిగూడ క్రత్రియ హోటల్లో యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సమావేశం, హాజరైన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే. బొబ్రాస్పేట మండల పరిధిలో గల ఏర్పుమల్ల గ్రామంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు, హాజరైన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగులకు మంచి చేయాలనే తపనతో తెచ్చిన జీపీఎస్ పెన్షన్ విధానంతో ఉద్యోగులను అందాల్సిన ప్రయోజనాలు ఖచ్చితంగా అందుతాయి. ఉద్యోగ సంఘాల నేతలతో భేటీలో సీఎం జగన్. సొల్యూషన్ రావాలి, అట్ ది సేమ్ టైం భావితరాలకు కూడా దాని మనం తీసుకున్న నిర్ణయం వల్ల మనం గిట్టిగా నిలబడే పరిస్థితి ఉండకూడదు. అట్ ది సేమ్ టైం ఎంప్లాయీస్ గా ఉన్న వాళ్ళకు కూడా ఈ రోజు రిటైర్ అయిపోయిన జీవన ప్రమాణాలు ఏదైతే ఉంటాయో ఆ జీవన ప్రమాణాలు మెయింటైన్ అయ్యే పరిస్థితి కూడా ఉండాలి. మనం న్యాయంగా ధర్మంగా అట్లీస్ట్ ఎంప్లాయీస్కు మంచి జరగాలని ప్రతి అడుగులో కూడా కనిపించే విధంగానే చేస్తాం. ఒరిస్సాలో ఉన్న ట్రైన్ యాక్సిడెంట్ జరిగిన బాలాసోర్ నుండి 90 కిలోమీటర్ల దూరంలోని మంజూరీ రోడ్ స్టేషన్లో దగ్గరలోకి రైల్వే ట్రాక్ పైన ఇంటర్లాకింగ్ మధ్య బండరాయిని ఉంచారు కొందరు విద్రోహులు. ట్రాక్ మెన్ గమనించి దారిని తొలగించడంతో మరో ఘోర ప్రమాదం తప్పింది. సోమాజిగూడ క్రత్రియ హోటల్లో యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరయ్యారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, ఇతర నేతలు. గాంధీ భవన్ లో టీపీసీసీ ఇంటర్లెక్చువల్ కమిటీ సమావేశం జరిగింది. చైర్మన్ అనంతల శ్యామోహన్ అధ్యక్షతన సమావేశంలో పాల్గొన్నారు మాజీ ఎంపీ వి హనుమంతరావు, నిరంజన్, కమలాకర్ రావులు తదితరులు పాల్గొన్నారు. గోసమహల్ స్టేడియంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని పరిశీలించారు మాజీ ఎంపీలు హనుమంతరావు, హర్ష కుమార్, నాయకులు లక్ష్మణ్ కుమార్ యాదవ్, శ్రీకాంత్, మెట్టు, సాయి కుమార్ పాల్గొన్నారు. ఫోటో దిగడానికి ఫోటో దిగడానికి ఫోటో దిగ ఫోటో దిగమంటే మన ఫోటో ఫోటో
రహమత్ నగర్ డివిజన్ కార్మిక కార్యాగార యూసఫ్ గూడ డివిజన్ యూసఫ్ గూడ బస్తీలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత జాతి అభివృద్ధికి ఆయన అహర్నిశలు కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాజకుమార్ పటేల్, దేదీప్య, సిఎన్ రెడ్డి డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ఈ 9 ఏళ్లలో మనం ఎన్నో సాధించుకున్నాం, ఎన్నో చేశాం. ఎవ్వరు కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళ హైదరాబాద్ నగరం అంటే అందరూ బయట నుంచి ఎంతో మంది పెట్టుబడులకు రెడీగా వచ్చి కొన్ని కోట్ల కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. వెదర్ కా నుంచి ఆ దేవుడి దయవల్ల వాతావరణం కూడా ప్రమాణం ఉంటుంది. భారతదేశంలో ఏ రాష్ట్రం ఏ సిటీలో కూడా వాతావరణం సరిపోదు. మరి భారతదేశంలో హైదరాబాద్ వాతావరణం ప్రమాణం, అందుకని అన్ని కలిసి వచ్చినాయి కాబట్టి మరి ఒక సమర్థ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉండబట్టి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తూ జరుగుతుంది. మరి ఈ విధంగా మనం ఎవరు కూడా ఇబ్బంది పడదు. అన్ని కుల వృత్తులు కానీ అందరూ కూడా ఎస్సీలు కానీ అనేక మైనార్టీలు కానీ వాళ్ళకి సపరేట్గా స్కూల్స్ పెట్టారు. వాళ్ళ లిస్టు మొత్తం చెప్పారు, ఎన్ని లక్షలు ఇచ్చామంటు దాకా ఎన్ని స్కూల్స్ అని అన్నీ కూడా వివరంగా మీకు తెలియజేయడం జరిగింది. ఇవన్నీ కాక ఇవాళ బీసీ బంధువు అని కులవృత్తులకి సీఎం గారు అనౌన్స్ చేయడం జరిగింది. మన కాన్స్టిట్యూన్సీలో చాలామంది తెలియదు, కానీ చెక్లు వచ్చేసి ఎవరైతే పెడుతున్నారో వాళ్ళ చెక్లు కూడా వచ్చేసినాయి. ఇప్పుడు చెక్లు నూతనంగా ఎన్నికైన లింగాయత్ సమాజం కార్యదర్శులను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సన్మానించారు. లింగాయత్ సమాజ కార్యవర్గం సభ్యులు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమం వీరసైవ సమాజ నాయకులు, గౌరవ అధ్యక్షులు వాలిశాంత్ కుమార్, సమాజం అధ్యక్షులు ఆర్ బస్వరాజ్, వైస్ ప్రెసిడెంట్ బద్వేశ్వర లింగదల్లి రవికుమార్, ట్రెజరర్ వాలిస్ జావన్ కుమార్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. బసరాజు గారు 94 నుంచి కూడా మరి మా ఎంబడి నుంచి చాలా సీన్ అయినటువంటి సమాజంలోనే చాలా పెద్ద మనిషి కాబట్టి మళ్ళీ వారిని ఎదుర్కొన్నందుకు చాలా సంతోషం. తప్పకుండా సమాజ ప్రజలు వారితో పాటు వైస్ ప్రెసిడెంట్ మెంబర్స్ అందరూ వచ్చినారు. వారు ఏం చెప్తే అది మా వంతు తప్పకుండా వారికి సహకారం. పెద్దలు గవర్నర్ మహేందర్ గారు, ఎమ్మెల్సీ గారు, గౌరవనీయులు రవిగౌడ్ గారు, పరమ్ గారు, మరి తోటి సమాజ అందరికీ, రైతు విలేకరులకు కూడా అందరికీ నిన్న పెద్ద ఎత్తున మనం ఓటు వేసి గెలిచినందుకు ప్రత్యేకంగా మా సమాజ సభ్యులు ధన్యవాదాలు చెప్తున్నాం. అంటే మన మంచి ఉన్నప్పుడు ఎన్నో 30 లక్షలు వచ్చిన్నారు మన రోడ్లకు, 5 రోడ్లకు అది దీన్ని కలిపి సమాజాలు కలిపి 5 లక్షలు మా ఎంత ముందు కూడా ఎన్నోసార్లు సేవ చేయాలి. మేమేమో అడిగినప్పుడల్లా ఇచ్చారు. ఇక ముందు కూడా అతను సహాయ సహకారాలు ఉంటాయని ఆశిస్తున్నాను. గౌరవ మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ గారు,
మాకు సమాజానికి చాలా సహకరించాడు. షాపింగ్ కాంప్లెక్స్ కట్టడానికి ఎన్నో విధాలు సహకరించాడు. మాకు ఫంక్షన్లు కట్టడానికి సహకరించాడు. సమాజానికి ఎన్నో రకాలుగా మేలు చేసాడు. ఇంకా ముందుగా అటువంటి కార్యక్రమాలు ఏం చేసినా సహకరిస్తారు ఆశిస్తే ధన్యవాదాలు. సమాజ కార్యనిర్వాహకులుగా నిన్న ఎన్నిక జరిగింది. ఈరోజు గౌరవ ఎమ్మెల్సీ గారికి మర్యాదపూర్వకంగా ఇక్కడ కలవడానికి రావడం జరిగింది. వారితో సన్మానం కూడా చేయించుకోవడం జరిగింది. అయితే మాజీ మంత్రి గారు గతంలో ఈశ్వర సమాజం గురించి చాలా విషయాల్లో సమాజం పెద్దల నిర్ణయం మేరకు చాలా సహకారాలు అందించారు. ఫంక్షన్ల విషయంలో కానివ్వండి, మరి షాపింగ్ కాంప్లెక్స్ విషయంలో కానివ్వండి, ప్రతి ఒక్క విషయంలో కూడా జెడ్పీ చైర్పర్సన్ గారు, మేడం గారు, మా మహేందర్ రెడ్డి గారు ఇద్దరు కూడా మాకు పూర్తి సహకారం అందించి సమాజానికి అందించి మాకు సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు ముందు రాబో రోజుల్లో కూడా మాకు ఇదే విధంగా సహకరిస్తుందని చెప్పి మా కమిటీ అందరి తరఫున కోరుకుంటూ ఈ సమయం పెట్టాను. ధన్యవాదాలు. తన హయాంలో అందరికీ విద్య అందమైన మిద్దిగా మార్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విద్యారంగం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య తేల్చి చెప్పారు. చంద్రబాబు పుణ్యమాని పూర్తిగా నిర్వీర్యమైన విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టడం ద్వారా విద్యా వ్యవస్థలోనే సువర్ణ అక్షరాలతో లెక్కించదగ్గ సరికొత్త అధ్యయనానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారని ఆయన తెలిపారు. దీంతో తాము విద్యార్థులుగా ఉన్న ఈ దశలో జగన్ ముఖ్యమంత్రి కావడం పలు పథకాలతో ఉత్తమమైన ఉన్నత విద్యను ఉచితంగా అందుకునే అవకాశం కల్పించడం, విద్యా అనంతరం కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం తమ అదృష్టంగా సాక్షాత్తు విద్యార్థులే భావిస్తున్న వాతావరణం సర్వత్రా నెలకొని ఉందని పానుగంటి స్పష్టం చేశారు. తాండూరు నియోజకవర్గంలోని యాలాల మండలంలోని రాఘవాపూర్ గ్రామంలో నిర్వహించిన పట్నం మహేందర్ రెడ్డి క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ను వీక్షించారు. పట్నం ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఫైనల్ మ్యాచ్లో తాండూరు నియోజకవర్గంలోని యాలాల మండలంలోని రాఘవాపూర్ గ్రామ శివారులో ఏర్పాటు చేసిన పట్నం మహేందర్ రెడ్డి క్రికెట్ టోర్నమెంట్ను గ్రామ యువకులు ఫైనల్ మ్యాచ్లో గెలుపొందారు. ఈ మ్యాచ్లో గెలుపొందిన టీంకి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సీనియర్ నాయకులు యాలాల మాజీ ఎంపీ కరణం పురుషోత్తమరావు, యాలాల పీఎస్సీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీలు సిద్ధిరెల శ్రీనివాస్, నగరం పాండు, రాఘవాపూర్ వెంకటయ్య, మాజీ సర్పంచ్ నాగ సముందర్ వెంకటయ్య గౌడ్, యువ నాయకులు సిద్రాల శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. దశాబ్ది ఉత్సవంలో భాగంగా చెరువుల పండుగలో పాల్గొన్నారు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. కొడంగల్ నియోజకవర్గంలోని కొస్గి మండల కేంద్రంలో మరియు బొమ్రాస్పేట మండలం పరిధిలో గల ఏర్పుమల్ల గ్రామంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా చెరువుల పండుగ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ ద్వారా చెరువులు అభివృద్ధి చెంది సాగునీటి సమస్యలను పరిష్కారం అయిందన్నారు. కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువులు సరైన నిర్వహణ పర్యవేక్షణ లేని కారణంగా పూడిపోవడం ఆక్రమణలకు గురయ్యాయని చెప్పారు. వీటిని పరిరక్షించి వాటిని పూర్వవైభవం తీసుకురావడానికి సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని, చెరువుల పునరుద్ధరణతో భూగర్భ జలాలు వృద్ధి చెందాయన్నారు. ఇసుక రవాణాను అడ్డుకున్నందుకు వీఆర్ఏపై దాడి చేసిన సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో పాత తాండూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే గురువారం రాత్రి అక్రమ ఇసుక ట్రాక్టర్ను అడ్డుకున్న వీఆర్ఏ గడుగు ఎల్లప్పపై పాత తాండూరుకు చెందిన అబ్రర్ లాలా దాడి చేయడాన్ని ఖండిస్తూ కూడా పాత తాండూరు వాసులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. ఇసుక నియంత్రించేందుకు కూడా చర్యలు తీసుకోవాలని చెందిన కౌన్సిలర్లు తాండూరు ఎమ్మార్వో చిన్నపల్లనాయుడుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ శోభారాణి, ఎర్రం వసంత, ఎంఐఎం కౌన్సిలర్లు బొంబీనా, ఆఫ్రిన్ జవేరియా తదితరులు పాల్గొన్నారు. దాడులకు పాల్పడిన వ్యక్తులను వెంటనే ఇక్కడ వస్తుంటే ఏదో నంబర్ ప్లేట్ లేని ఉసుక ట్రాక్టర్ను ఏ ఎక్కడ పోతున్నారు ఏంది అని అన్న ఆపిండు. ఆపి అడిగిందన్నమాట ఆయన కొట్టినాయని చెప్తున్నాడు. అయితే ఇళ్ళ చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద వాళ్ళు ఓల్డ్ తాండూరు నుంచి పర్మిషన్ ఇవ్వద్దని చెప్తున్నారు. అయితే యాక్చువల్గా మనకి తాండూరు నుంచి మూడు దగ్గర రీచ్ ఉన్నాయని చెప్పి 2016లో కలెక్టర్ గారు ఐడెంటిఫై చేసి ఒక టీము ఈ మూడు దగ్గర పర్మిషన్ ఇవ్వడం చెప్పి అప్పటి నుంచి పర్మిషన్ ఇస్తున్నాం. కాకపోతే ఇల్లేగల్ నడుస్తుంది, మేము ఇచ్చేది 10%, ఇల్లేగల్ నడిచేది 90%. వాటిని కంట్రోల్ చేయడానికి మా దగ్గర కూడా మ్యాన్ పవర్ లేదు. ఇక్కడ మా డిపార్ట్మెంట్ పరిస్థితులు ఉంది మీకు తెలుసు. ఇలా నేను నా దగ్గర ఉండే మా ఆప్షన్ నలుగురు, నెక్స్ట్ మాకుండే విఆర్ఎస్ వీఆర్ఎస్ అయితే విఆర్ఎస్ పరిస్థితి అలాగే ఉంది.
కాబట్టి దీన్ని కొద్దిగా పోలీస్ కంట్రోల్ చేయాలి. కాబట్టి ఎంతవరకు ఎవరు ఇండివిజువల్ ఒక పేరు వ్యక్తి పేరు పెట్టి ఎవరికి మనం ఎంతవరకు ఏ ఒక్కరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. ఇచ్చారు కాబట్టి దీన్ని ఆ పేరు ఏదైతే ఉందో దాన్ని మెసేజ్ చేసుకుంటూ నేను పోలీసు వాళ్ళు లెటర్ రాస్తాను, అది యాక్షన్ తీసుకుంటాం. పర్మిషన్ వద్దనే విషయాన్ని ఒకసారి నేను కలెక్టర్ గారికి లెటర్ రాసి దానికి ఆ అప్లై చేద్దాం, రిప్లై ఇచ్చారు. ఎవరికి పర్మిషన్ ఓల్డ్ సార్ నుంచి ఇవ్వడం ఏదో జరగదు అని మీ అందరి ముందు నేను తెలియజేస్తున్నాను. మనుషులు కనబడట్లేదు, పిల్లలు కనబడట్లేదు వాళ్ళకి. ఎవరి మీద అంటే వాళ్ళ మీద వాళ్ళు దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. మరి దీని మీద మరి చట్టపరంగా మా వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మరి అదేవిధంగా మేమందరం ఆరు వార్డుల కౌన్సిలర్లు అందరం కూడా ఎంఆర్ఓ గారికి ఈరోజు మేము లెటర్ ఇవ్వడం జరిగింది. అక్కడ పాత దాండు నుండి అసలు పర్మిషన్ ఇసుక కొట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వకూడదని, మరి ఇక ముందు కూడా అక్కడి నుంచి పర్మిషన్లు ఒకవేళ పర్మిషన్లు ఇచ్చినట్లుంటే మేము కలెక్టర్ దగ్గర కూడా వెళ్తాము. మరి పర్మిషన్లు అక్కడి నుండి రద్దు చేయాలి. ఒకవేళ ఇల్లీగల్గా ఎవరైనా ట్రాక్టర్లు నడిపించినా కూడా ఇక్కడితో ఇక మేము ఆపము. ఎందుకంటే ఇన్ని రోజులు మేము పోనీ అని ఊరుకున్నాము, కానీ ఇప్పుడు ఒక మనుషుల ప్రాణాలే తీయడానికి వాళ్ళు వెనకాడడం లేదంటే ఇంకా వాళ్ళని ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా మేమందరం కలిసి దీని ఈ ఇసుక మాఫియాను అరికట్టడానికి పాతదాండూరు అందరం కూడా ఏకమై ఖచ్చితంగా వాళ్ళను మేము ఆపడానికే ప్రయత్నం చేస్తాము. మరి ఈ విషయం వాళ్ళు తెలుసుకొని ఇక్కడితో ఆపితే బాగుంటుంది, లేదంటే చాలా తీవ్రమైన చర్యలు కూడా వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి దానికి మేము హెచ్చరిస్తున్నాము. మేము పాతదాండూరు వాసులు అందరం కూడా వాళ్ళు కూడా పాతదాండూరు వాసులే, కానీ వాళ్ళకు ప్రాణాల విలువ తెలియట్లేదు. వాళ్ళు దౌర్జన్యం ఎక్కువ చేస్తున్నారు. మరి వాళ్లకు ఎవరైతే రాజకీయ నాయకుల అండ ఉందో, ఏ అండ చూసుకొని వాళ్ళు ఎగురుతున్నారో, ఆ రాజకీయ నాయకులు కూడా కొంచెం గమనించి వాళ్ళని దూరం పెడితే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. దయచేసి పెద్దలు కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. నార్కట్పల్లి మండలం ఏపీ లింగౌటం శివారులో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నకరేకల్లో బీఎస్పీ మీటింగ్ నిర్వహించుకుని చిట్యాలకు వచ్చే క్రమంలో బస్సు ప్రమాదానికి గురికాగా అటువైపు వెళుతున్న బీఎస్పీ ప్రచార వాహనంలో క్షతగాత్రులను కామినే హాస్పిటల్కు తరలించారు. చికిత్స నిమిత్తం చేర్పించగా చికిత్స పొందుతున్న క్షతగాత్రులను బీఎస్పీ నకరేకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రియదర్శిని మేడి శుక్రవారం పరామర్శించారు. శుక్రవారం కామినే హాస్పిటల్కు వెళ్లి అక్కడ వైద్య బృందాన్ని ఎప్పటికప్పుడు క్షతగాత్రుల యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. అనంతరం వైద్యులను మంచి వైద్యం అందించారని వారిని కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతుందన్నారు. బాపట్ల మండలం అప్పికట్లలో జిల్లా ప్రాథమిక పాఠశాలలో నాడు నేడు అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీ పి రంజిత్ భాష నాకు ఏది కొత్త గదిలో కనపడలేదమ్మా, మీకు కనపడుతుందని కొత్త గదిలో కదా పక్కదా ఎక్స్టెన్షన్ లాగారు అప్పుడు కాదు. ఈ రూఫ్ వర్క్ అవును మా జనవరిలో అంటే 5 మంత్స్ బ్యాక్ మళ్ళీ రూట్ చేశాను మొత్తం మొత్తం మనం ఇప్పుడు
శుక్రవారం నాడు స్థానిక చెరువు బజార్ నందు ఓర చెరువు అభివృద్ధి పనులలో భాగంగా 560 మీటర్లకు పైగా ఏర్పాటు చేసిన గ్రిల్స్తో కూడిన ప్రహరీ గోడ నిర్మాణ పనులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ జగ్గైపేట నియోజకవర్గ శాసనసభ్యులు సామినేని ఉదయభాను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధిలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తి లేదన్నారు. నేడు జగనన్న పాలనలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా ప్రగతి పదంలో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. దానిలో భాగంగా జగ్గైపేట నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లేందుకు కూడా అహర్నిశలు కృషి చేస్తున్నట్లు తెలిపారు. దీనిగా ఇక్కడ బెడ్ ఫామ్ చేసి ఇక్కడ ఆ పెరగోలలాగా కట్టాలి. ఇక్కడ సైడ్ ఈ కట్ట ఫుల్గా 5 ఫీట్ దాకా లేపాలండి. అది ఏది మధ్యలో వదిలేము, ఆల్రెడీ వదిలేము అండి. అంటే 3-4 ఇంచెస్ ఏదో ఉంటే ఇప్పుడు 1 ఇంచ్ ఫైనల్ అంటే ఇంక అది ఆగదు. అది అది వేపరేట్ అవ్వాల్సింది సార్. అక్కడ ఆగి వల్ల ఇంకా పోవటానికి వనపర్తి జిల్లా కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ సాగునీటి వ్యవస్థ తెలంగాణ రూపాన్ని మార్చిందని, 10 ఏళ్ల పసికూన తెలంగాణ దేశంలో 60-70 ఏళ్లుగా రాష్ట్రాలుగా ఉన్న వాటిని 9 ఏళ్లలో అధిగమించినట్లు, నీళ్లు, కరెంటు, ఉపాధి, విద్య, వైద్యం తదితర రంగాల్లో దేశంలో అగ్రగామగా నిలిచిందన్న నల్ల చెరువు ఒకప్పుడు దుర్గంధానికి నిలయంగా ఉండే, నిధులు తెచ్చి చెరువును మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్ది సుందరంగా మార్చి కృష్ణా నీళ్లతో నిండుగా నల్ల చెరువు దర్శనమిస్తుందని, దీనిని మరింత సుందరంగా తీర్చిదిద్దుకుందామని, దీంతోపాటు అన్ని ప్రాంతమైన రాజానగరం, అమ్మ చెరువు, తాళ్ల చెరువు, మర్రికుంటను ఆధునీకరించి గతంలో చెప్పిన విధంగా కూడా ఎవరు ఊహించిన విధంగా చెరువులను బాగు చేయడంలో పట్టణం బోర్లు రీఛార్జ్ అయ్యాయన్నారు. పందికొక్కులు దీంట్లోనే, చచ్చిపోయిన పందులు దీంట్లోనే, కుక్కలు దీంట్లోనే, మున్సిపాలిటీ చెత్త దీంట్లోనే, ఈ చుట్టుముట్టు ఆ వాసనతో ప్రజలు ముక్కులు మూసుకోవాల్సినటువంటి దుస్థితి ఉండేది. అదేవిధంగా చాలా మటుకు చెరువు ఆక్రమణకు గురయ్యే ప్రమాదం ఉండి ఇదివరకే కొంత గురైంది. వీటన్నింటి దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులు తెచ్చి ఈ చెరువును అభివృద్ధి పరిచి, ఎందుకంటే ఇప్పుడు కాదు ఇంకో 1000 ఏళ్ళైనా సరే మరి ఈ చెరువు ఉంటుంది, పట్టణం ఉంటుంది, ప్రజలకు ఇది ఒక ఆదరణగా ఉండాలని చెప్పి దీన్ని ఆధునీకరించి సుందరీకరించి కట్టను వెడల్పు చేసి ఎత్తు పెంచి నీళ్లు నిండా ఉండేటట్లు, ఈ నీళ్లను కూడా కృష్ణానది నీళ్లను ఎత్తిపోతల ద్వారా కలగుర్త లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి తెచ్చి మరి ఆ కాలువ ద్వారా ఈ నల్ల చెరువు నింపినాం. ఇలా నల్ల చెరువు ఎండాకాలంలో కూడా నిండుగా గర్భిణిలాగా నల్ల చెరువు ఉంది. సంవత్సరం పొడవునా నీళ్లే ఉంటాయి. నల్ల చెరువులో చేపలు ఉంటాయి, చల్లదనం ఉంటుంది. మన పిల్లలు రేపు రాబోయేటువంటి రోజులలో వచ్చే సంవత్సరం ఉంది నాకు ఆ ప్రణాళిక. మరి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ సహకరిస్తే రాబోయే రోజులలో మెదక్ జిల్లా కొల్చార మండలంలో మిషన్ కాకతీయ ద్వారా సాసర్లలో ఉన్న చెరువులను కప్పల్లా మార్చుకుని ప్రతి వర్షపు నీటి పట్టును సద్వినియోగం చేసుకుండడం వల్ల నేడు చెరువుల దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం కొల్చార మండలం ఆయా గ్రామాల సర్పంచులు మాట్లాడుతూ చెరువుల్లో ఏర్పాటు చేసిన ఊరూరా చెరువుల పండుగ జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ ఎత్తుకుని చెరువు కట్టపై బతుకమ్మ ఆడారు. సర్పంచ్తో కలిసి కట్టమైసమ్మ గంగ పూజలు నిర్వహించి గంగకు హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, సెక్రటరీ, వార్డు మెంబర్స్, గ్రామస్తులు పాల్గొన్నారు. మంచి కూర్చొని వచ్చాయి కదా చిన్న విత్తలు చెప్పండి. మంచి కర్రలు కలుపుకొని పెట్టుకోవాలి.
తెలంగాణ దశాబ్ది అవతరణ దినోత్సవంలో భాగంగా గురువారం రోజు మెదక్ కొంటూరు గ్రామంలో అంబరాన్నంటిన సంబరాలు. ఈ రోజు ఊరూర చెరువుల పండుగ సందర్భంగా మెదక్లో కొంటూరు గ్రామంలో గల చెరువులో ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి పాల్గొనే దశాబ్ది ఉత్సవాలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ముఖ్య నాయకులు, మహిళలు పాల్గొన్నారు. టీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు మరియు ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి మహిళలతో కలిసి బతుకమ్మ ఎత్తుకుని చెరువు కట్టపై బతుకమ్మ పాటలాడి గంగమ్మ తల్లికి పూజలు చేసి బతుకమ్మను సమర్పించారు. బాల్యంలో తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుని చెరువు కట్టపై గోటిలాట, చెర్రగోని, టైర్ల ఆట తన కార్యకర్తలతో కలిసి ఆడుకుని మధుర జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకున్నారు. గోషమహల్ స్టేడియంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని పరిశీలించిన మాజీ ఎంపీలు హనుమంతరావు, హర్ష కుమార్, నాయకులు లక్ష్మణ్ కుమార్ యాదవ్. గాంధీభవన్లో టీపీసీసీ ఇంటలెక్చువల్ కమిటీ సమావేశం, పాల్గొన్న మాజీ ఎంపీ వి హనుమంతరావు, నిరంజన్. సోమాచిగూడ క్రత్రియా హోటల్లో యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సమావేశం, హాజరైన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణికరావు ఠాక్రే. బొమ్మరాజపేట మండల పరిధిలో గల ఏర్పుమల్ల గ్రామంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు, హాజరైన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్ మరి అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.